झंडा पै कपिराजु, झंडा पै कपिराजु, मुदु सितवाजि श्रेणी युंगुडी, ने दंडं बुंगुनि तोलु चंदनमु मीदन नारी सारिल्चुचु, गांडीवम्मु धरिल्चि फल्गुनुडु మీ మోకల్ చెండుతున్నప్పుడు ఒక్కండును నీ మొరాలకింపడు కురుక్ష్మానాథ అయిపోయింది మాయరోగం రాలేదురా మా ఆవిడ ఊరు నుంచి వచ్చింది చందా ఇస్తే ఇరాకులు ఇస్తుంది అని ఎడుతున్నాడు ఇది ఎక్కడ గొడవరా బాబు ఇప్పుడు ఆ డబ్బులు లేకపోతే టేజీ వాళ్ళు మైకుల వాళ్ళు కట్టెల వాళ్ళు ఒక్కరే వాళ్ళు నాటకం ఆడుతాను ఊరంతా డబ్బు వాయించాం ఆడ మగ పిల్ల పాప అంతా సింగారించుకొస్తారు ఇప్పుడు లేదంటే చీ కొడతారు ఆ తర్వాత సావు కొడతారు గోలెట్టుకండిరా హనుమంతు ఈ గీత ఎవరిదిరా ఇంకెవరిది ఆ అప్పలాయుడు గారిదే సంద ఆడి ఇవ్వకపోతే ఆడు గీతెత్తాది మన నాటకం ఆడి తీరుతాం వాడు ఎవడో పొరుగురు వాడిలా ఉన్నాడు వాడిని పిలవంటరా చిన్న మస్కా కొడదాం ఏంటి బాబు ఏంటి కథ రండి రండి ఏంటి తమరి పేరు ఏంటి ఈ గేదెల గవర్రాజు పేరు తెలీదా ఏ సంతలో ఏ గేదైనా ఈ గవర్రాజును చూస్తే సరదాగా తలాడిస్తుంది అందుకనేమో మా గేదె మిమ్మల్ని చూడగానే తల తొక్కడు ఊపుతుంది ఇంతకీ మా గేదె ఎంత ఖరీదొస్తుంది అంటారు దీని కళ్ళు పళ్ళు ఒళ్ళు చూస్తా ఉంటే గౌడి గేదెల వంశానికి చెందిన దానిలాగా ఉంది 1200 పలకొచ్చు 1200 పలుకుతుంది అన్నారు కదా నేను 600కే పలికిస్తాను పట్టుకుపోండి అదేంట్రా మరెంత కుగిస్తావు నోర్మీరా నాకేదే నా ఇష్టం 600 కాదు తిక్కరేగిందంటే 1/2 రూపాయికి అమ్ముకుంటాను అది ఆ గౌరాజ్ గారు మరి 600 క్యాష్ డౌన్ ఇతనండి బాబు ఇదిగో డబ్బు దిగండి ముందుకు ఏదనే టేక్ రన్ను పొద్దున్నే లక్కపాక పొక్కొచ్చాను పదా గోపల్లకి గోపల్లకి ప్రియమైన ప్రేక్షకులారా మీరింతవరకు మా హీరో గారిని రాముడిగాను శ్రీకృష్ణుడిగాను చూశారు ఇప్పుడు మహిసభను సందర్శిస్తున్న సుయోధన సార్వభౌముడిగా చూడబోతున్నారు ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును ధిక్కరించుచు మా మానసము సహితము ఆకర్షించుచున్నది సవర్ణ మణిమంజుల ముక్త నియుక్తములకు జయ స్తంభముల వలె కనపట్టు ఈ సభా మండపం ఎంత రమణీయముగానున్నది ఆ స్తంభముల మధ్య అట్లాంటిగా నిలిచి ఉండిన ఆ అద్వితీయ సౌందర్య రాశి ఎవరు ఓ యవ్వన తన్మయ వయో విలాసిని ఏను సుయోధన సార్వభౌముండ నీ పాలిటి రసికుండ నీ ఆహ్వానమునకు ఎంతయో కృతజ్ఞుండ సాలభంచికయ్య మాయురే సజీవ మనుషాకృతి వలె భ్రమింపచేసినది ఏమిది సభాభవన గర్భమున సుందర జలచర సంచయ జలాశయమా ఈ జలాశయమందొక్క పర్యాయము మా పాదములను ప్రక్షాళించుకొనుట సముచితము అయ్యారే ఇందు జలమే లేదా మయబ్రహ్మ నీ అపూర్వ సృష్టికి ఈ అభిమానధనుని అభినందన మరి ఒక సుందర జలాశయమా ఈ పరి మేము మయుని మాయలకు లోనుగాము నిరాలోచనముగా నడిచిపోదుము
సాహసించునది ఈ సుయోధన సార్వభౌముని గాంచి పరిహసించునది ఎవరు ఎవరు పంచాలి పంచ భర్తృక ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికటాట హాసము ఏమిది ద్రౌపది గేద రూపములో వచ్చి మమ్ములనే పరిహసించుచుంటివా నీకు కామరూప విద్యలు కూడా తెలియునా నెచ్చని కామరూప విద్యలే కాదురా నీ తాకొలస విద్యలు కూడా తెలుసు అప్పలారి గారు మీకు ఏదన్నా కమ్మింది ఈడేండి ఈ సుయోధన సర్వభౌముడు గేదలు గీతలు అమ్మడమా అసంభవం నీ డాక్టర్స్ నుంచి డోలు కట్టి సంబరం చేసేస్తారు నాకేం నమ్ముతావట పట్టుకోరా పట్టుకోరే ఏమిటయ్యా అప్పలాయన నువ్వు చెప్పేది ఒంటి మీద స్పృహుండే మాట్లాడుతున్నావా కామధేను లాంటి నీ గౌడు గేదె నా మనవడు ఈ గవర్నరాజు కమ్మేశాడా పదిహేను వందల గేదె ఆరు వందలకి తేరగా వస్తుందని దిష్టి బొమ్మ కొనేసిందా ఇలాంటి కట్టు కథలు నేను నమ్మనగాక నమ్మను నేను నమ్మనయ్యా ఏమిటి నమ్మరండి మీ మనవడు గేదెని అమ్మడున్నామరా నేను కొంటున్నామరా అది ఇది రెండు నమ్మను నా మనవడు అలాంటి పనిచేశాడంటే నమ్మనగాక నమ్మనయ్యా మా మాట మీద నమ్మకం లేకపోతే మీ వాడినే పిలిచాడు కండి నీకేమైనా బుద్ధి ఉందయ్యా చెట్టు అంత మనుషులు మీరు చెప్పేదే నమ్మన వాడిని ఆ కుర్రగడో చెప్తే నమ్మేస్తానా నేనే కాదు వాడి చెల్లెలు ఈ పిల్ల కూడా నమ్మదు ఏమమ్మా లక్ష్మి నమ్ముతావా చచ్చినా నమ్మను తాతయ్య అది అవునులేండి మీ ముద్దుల మనవాడు అల్లరి విషయం మీరు ఎప్పుడు నమ్మారు గనక మీ వాడిని రప్పించి ఆడి చేత నిజం కట్టి గోపిగాడు వచ్చారా లేదు తాతయ్య పక్కింటి పుల్లమ్మ గారి పిల్ల మధ్య కోసం వచ్చింది ఇదిగో మా అన్నయ్య గేదె అమ్మేశాడని అప్పలనాయుడు ఫిర్యాదు చేస్తుంటే మా తాతయ్య మండిపడుతున్నాడు మధ్యలో నువ్వేంటి వెళ్ళు వెళ్ళు ఇంకా నిలబడ్డారే దయచేయండి నా డబ్బు నాకు ఇప్పించేసి ఆయన గేదె ఆయనకి ఇప్పించేస్తే వెళ్ళిపోతాం గేదెతో ఎలాగపోతే మా ఆవిడ నాకు ఇడాకులు ఇచ్చేస్తుంది బాబు ఊరుకోవయ్యా మరీ కొంపలో పెళ్ళానికి పొయ్యిలో పిల్లికి భయపడే నీలాంటి వాడి మాటలు నమ్మి డబ్బు ఇచ్చేస్తానా నమ్మను ఇవ్వను మీ గారాల మనవాడి గురించి మర్యాదగా చెప్తే ఎందుకు నమ్ముతారండి ఇప్పుడే ప్రతి ఇంటి తలుపు తట్టి అందర్నీ లేపి పంచాయతీ పెట్టి మీ వాడిని రచ్చబండ నిలబెట్టి నిలదీసి నిజం కక్కిస్తే అప్పుడు అప్పుడు నమ్ముతుంది కానీ ఆగండి అలాగా పసివాణ్ణి చేసి అపనిందలు వేసి నలుగురులోనూ వాడి పరువు తీసి డబ్బు గుంజాలనేగా మీ తాపత్రయం మీకు కావాల్సింది డబ్బేగా గతవ డబ్బు తీసుకోండి ఆగండి నా మనవడి గురించి కానీ గేదె గురించి కానీ ఎక్కడైనా తప్పుడు కూత కూశారో ఈ శంకరేకి తిక్కరేగి మీ ఇద్దరు తోళ్ళు వల్చేయగల జాగ్రత్త వెళ్ళిపండి చేసిన పని మాటలా ఉంచమ్మా వేసిన నాటకం ఉంది చూడు బ్రహ్మాండం అనుకో మా నాటకం చూసి జనం ఈలలు చప్పట్లు అబ్బబ్బబ్బా మాత మోగిపోయింది అనుకో మోగిపోతుందిరా మోగిపోతుంది తాతయ్య ఇదిగో భోజనం చేసేటప్పుడు లేవకూడదని నీకు లక్షతాలు చెప్పాను కూర్చో అమ్మా లక్ష్మి వాడికి గుత్తి వంకాయ కూర చేసావుగా వెయ్యి కాస్త నేర్చుకు కూడా తగిలించు ఎరా నాటకాలు వేయడానికి గేదెల్ని మేకల్ని అమ్మేస్తున్నావటగా నాటకానికి చందా ఇస్తానని మాటిచ్చి ఆఖరి క్షణంలో మోసం చేస్తే మరేం చేస్తారేంటి అందుకని వాడి గేదెని అమ్మేస్తావా పలానా శంకరం గారు మనవడు నాటకాలు ఆడడానికి ఊళ్ళో వాళ్ళ గేదెల్ని ఆవుల్ని అమ్మేస్తున్నాడని జనం చెప్పుకుంటే అది మనకి ఎంత ప్రతిష్టరా ఎంత అవమానం ఆలోచించు తిను తింటూ కూడా వినొచ్చు తాతయ్య కూర్చో ఏదో తల్లిదండ్రి లేనివాడుగా దాన్ని గారంగా చూస్తుంటే ఈ నాటకాల మూసలో పడి నీ ఇష్టం వచ్చిన వెధవపనులు చేస్తున్నావు నీ అల్లరి బజారు పడకుండా వాళ్ళని బెదిరించి భయపెట్టి డబ్బిచ్చి వాళ్ళ నోరు ముయించడానికి నేర్చొస్తున్నాను తిను